మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి వైఎస్ఆర్ ఆసరా దోహదపడుతుందని వైసీపీ పోలవరం మండల నాయకులు బుగ్గ మురళీకృష్ణ అన్నారు. బుధవారం చేగొండపల్లి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా సంఘాల మహిళా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పోలవరం మండల నాయకులు అల్లు జగన్, కాకాల వెంకటేశ్వరరావు, మడకం రామారావు, డ్వాక్రా వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. కనీసం ఆడ పిల్లలు ఉన్న వాళ్ళు స్కూల్లో చదివే పిల్లలు కూడా ఇన్ని మంచి అవకాశాలు ఎవరికి లేని ఆలోచన ఆయన ఆ బుర్ర ఏ విధంగా వచ్చిందో తెలియదు కానండి. నిజంగా చనిపోయిన వాళ్ళ నాన్నగారండి రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన పడుకుని పుట్టిన ఈయనకి ఆయనకి ఆయన ఉంటే ఆయన ఇంకా ఏం వెళ్ళిపోయాడు మమ్మల్ని చేతిలో తెలియదు. ఇప్పుడు ఆయన ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారుగా మన జగన్మోహన్ రెడ్డి రావడం మాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా మా మహిళల్ని గుర్తిస్తున్నారండి. ఎందుకంటే ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నది వాళ్ళు పేదవాడ ఆ పేదవాడి ఇంట్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి కూడా ఆయన మైండ్ ఇంట్లో ఉంది సార్. ఎందుకంటే ఇలాగే మాకు ప్రతి ఒక్కదానికి ఒక అందంగా ఒక తమ్ముడిగా ఆయన మాకు చేయుతున్నారు చేయి నేను వెనకాల ఉంటాను మీరు ముందు నడవండి అమ్మా అని మాకు ఈ చేయుత ఈ ఆసరాన్ని పెట్టి పేరుతో మమ్మల్ని నడిపిస్తున్నారని నా డాక్టర్ గ్రూప్ నా మహిళా సభ్యుని అక్క శైలికి ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకులు పెద్దలకి అందరికీ కూడా నా గ్రామస్తులకు అందరికి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు చేసుకుంటూ మళ్ళీ రాబోయే ఎలక్షన్ కూడా అప్పుడు ఆయనే సీఎం కావాలని మేము మొదటి సీఎంగా మన జగన్ గుర్తించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసే మనిషిగా మనం చూస్తున్నాం. ఈవేళ ప్రతి సంక్షేమం కూడా ఈవేళ ప్రపంచ దేశాల్లో కుదిపెడుతున్న ఈ కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఈవేళ మనం పని చెప్పి రైతు లేడు, మనం వేరే విషయంలో చేసుకుని చప్పించుకునే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన ఈ పదార్థంలో జగనన్న ప్రతి నెల రెండు నెలలకి ఏదో సంక్షేమం ద్వారా మనందరికీ ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నాడో లేదా చెప్పండమ్మా. ఈవేళ జగనన్న ఇచ్చే సంక్షేమాల మీదే ఏదో మన జీవనం ఈ కరోనా ఇబ్బందుల్లో అలా ముందుకు నడుపుకుని వెళ్ళగలుగుతున్నాం. అలాంటి మనం అలాంటి ముఖ్యమంత్రి గారు మనకే మనం ఎన్నుకోవటం మనం అత్యధిక సీట్లు ఇచ్చి 150 సీట్లు మనం ఎన్నుకోవటం మనల్ని కన్న తండ్రిగా కన్న బిడ్డగా కన్న ఒక తోబుట్టుగా ఉండి మనం అందరినీ ఆదరిస్తూ ఇలాంటి పరిపాలన చేసే జగనన్నకి మనం ముందు రాబోయే మురుముందు కాలాల్లో కాలంలో కూడా ఆయనకి ఒక అన్న ఒక తల్లి ఒక తమ్ముడు అనే అదే భావంతో మనం ఆయన ఎంటుండి రానున్న కాలంలో కూడా మనం అందరం చిన్నవాళ్ళం అయితే నమస్కరించాలి, పెద్దవాళ్ళు అయితే జీవించాలి, జగనన్ను దీవిస్తూ మనం అందరం ఆయన ఎంటుండి ఈ ఆయన నడక రకాల మనం నడక నడిచి ఆయన ఇంకా ఆయన ఆరోగ్యము ఆయన పరిపాలన ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు ఎందుకంటే ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ నాయకులు మన కాటల వెంకటేశ్వర గారు అలాగే రామారావు గారు ఈ పట్ల పంచాయతీ మన దాపతి మోహన్రావు గారు పోలవరం ఎక్స్పర్ట్ సెంటర్ మన అల్లు జగన్ గారు అలాగే వేసిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వెలుగు సంస్థ